మీకు బైబిల్ లేకపోతే అర్జెంటుగా ఒక బైబిల్ కొనుక్కోండి. చూడండి, ఒంగోలు బైబిల్ అని చూపిస్తే బాగుండేది ప్రపంచం అందరికి తెలిసేటట్టు. ఓకే ఓకే అబ్బా, గాలికి రెపరెపలాడుతున్నాయి మీ బైబిళ్ళు, ఇంకా అందంగా ఉన్నాయండి. కొంచెం ఊపితే మీరు ఇంకా బాగుంటుంది. ఈ ప్రపంచంలో ఇంతకంటే సుందరమైన సీన్ ఇంకేమన్నా ఉందా? మీకు కనపడతా, నాకు కనపడుతుంది ఇక్కడి నుంచి పైన ఉన్నాం కాబట్టి. ఇంతకంటే ఒకవేళ కొలయేరు ఏదో కొండలు ఏయో అంటారు చూసారా, అవేమీ లేదు. ఇంత అందమైన సీనరీ నేను ఇంకెక్కడ చూడలేదండి. దివ్య గ్రాంధము ఎచటనైన చదివిన సహాయం దొరుకును, కష్టములు వచ్చినా దుఃఖములు కలిగినా విడవకుండా చదువుడి దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయ దొరుకును, కష్టములు వచ్చినా దుఃఖములు కలిగినా విడవకుండా చదువుడి దివ్య గ్రంథం. వందనాలండి. ఏం గ్రంథం అండి ఇది? వందనాలు అందరికి దింపొచ్చు. రోజులు రెండవ గ్రంథము 5వ అధ్యాయము. ఇక్కడ ఒక ఉపమానం ఉన్నది, లేక ఒక కథ ఉన్నది, లేక ఒక నిజ సంఘటన ఉన్నది. బైబిల్లోని కథలు కట్టుకథలు కాదు, నిజమైన చరిత్ర. ఈ అధ్యాయంలో సిరియారాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠిరోగి. ఇక్కడ ఒక సైన్యాధిపతి ఉన్నాడు, సిరియా దేశానికి సైన్యాధిపతి, సైన్యాన్ని నడిపించేవాడు. దేవుడే అతడిని కనికరించి మంచి జయాన్నిచ్చాడు గనుక అతడు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా జయం వస్తుంది గనుక ఆ రాజుగారికి ఆ సైన్యాధిపతి అంటే చాలా ఇష్టమైంది. అతడు మహాపరాక్రమశాలి, అంతటితో ఆగితే బాగుండేది, కానీ కుష్ఠిరోగి. ఈ లోకంలోనండి చాలామంది ఆయన చాలా మంచివాడండి, కానీ కోపం వస్తే పట్టుకోలేమండి. ఆయన చాలా మంచివాడండి, కానీ సాయంకాలం అయితే మందులో ఉంటాడండి. ఏంటండి, ఆమె చాలా మంచిదండి, ఇంటికి వెళ్తే కడుపు నిండా పెట్టుద్దండి, పళ్ళెం నిండా పంచభక్షరాణాలు పెట్టుద్దండి, కానీ కోపం వచ్చిందంటే కాంట్రించి వస్తుందండి. ఏంటండి, ప్రతి ఒక్కడిలో ఒక ప్రవీణత ఉన్నప్పటికీ ఏదో ఒక గాని, ఏదో ఒక లోటు, ఏదో ఒక కొరత, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక పాపం వారిలో ఉండిపోతుంది. కారణం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను పోగొట్టుకున్నారు. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించను కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాడు. అందుకే ప్రతివాడికంట వేపకాయ అంత వెర్రు ఉంటుంది అంటండి. ఆ వెర్రు తీసేయడానికే యేసుప్రభు వచ్చాడు, ఆ గానీని సరిచేయడానికే యేసుప్రభు దగ్గరకు మనం వస్తున్నాం. వాడు ఎంత పరాక్రమశాలి అయితే ఏం ప్రయోజనం? శరీరం అంతా కుష్ఠరోగం అనేది ఈ రోజున మనకు అంత అర్థం కావట్లేదు, కానీ పూర్వకాలంలో అది అంటరాని రోగంగా ఎంచేవాళ్ళు. ఆ రోగం వచ్చిన వాళ్ళని ఊరు బయటికి తీసుకెళ్ళి వదిలేసేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు కంచంలో అన్నం కూడా పెట్టరు వాళ్ళకి. వాళ్ళని ఒకలా చిన్న చూపు చూస్తారు, దూరంగా పెడతారు. వాళ్ళకి అసలు బాధ కంటే అవమానం అనే బాధతో కృంగిపోతూ ఉంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఆ రోజుల్లో కుష్ఠరోగం ఎలాంటిదంటే ఈ రోజుల్లో ఎయిడ్స్ రోగం లాంటిది. ఈ రోజున హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడుతున్న వారిని ఎలా చూస్తాం చెప్పండి? ఎవరైనా వచ్చి ధైర్యంగా నాకు ఎయిడ్స్ రోగం అని చెప్పుకోగలరా? ఒకవేళ అలా చెప్తే వాళ్ళని ఎగదిగా చూస్తాం, వాళ్ళకి కొంచెం దూరం వెళ్తాం, వాళ్ళతో మాట్లాడితే మనం కూడా అలాంటి వాళ్ళమేమో అనుకుంటారేమో అని భయపడిపోతాం, వాళ్ళని దూరంగా పెట్టడానికి చూస్తాం. నా దగ్గరికి ప్రార్థనకు వచ్చిన వాళ్ళల్లో అయ్యా నా రక్తంలో మార్పు వచ్చిందండి, ఎయిడ్స్ రోగం అండి, నాకు నా భార్యకి ఇద్దరికినండి, నా భర్త ద్వారా నాకు వచ్చిందండి, మా బిడ్డల్లో లేకుండా ప్రార్థన చేయండి, చెక్కింగ్కి వెళ్తున్నాం, నా భర్త ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయాడండి, ఇదిగో నా బిడ్డలిద్దరికి ఎయిడ్స్ అని చెప్పారండి,
నేనేం చేయాలి, ఎలా బ్రతకాలి నేను? అందరూ మమ్మల్ని ఒకలా చూస్తున్నారు. సముదాయంలోకి వెళ్తే మాకు ఎటువంటి మర్యాద లేదు, ఎటువంటి ఆదరణ లేదు, ఎవరు చేరదీయటం లేదు అని కృంగిపోతూ ఉన్నారు. నిజమే, అది లైంగిక పాపముల వలన మాత్రమే ఎయిడ్స్ రోగం వస్తుంది. ఎక్కడన్నా ఒకటి రెండు ఏదన్నా ఇంజెక్షన్స్ ద్వారా, మరి ఇతర కారణాల ద్వారా రావచ్చు. ఒకసారి మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇద్దరు ఆజానుబాహులు వచ్చారు, మీటింగ్లో కూర్చున్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళని చూస్తే చాలా దర్జాగా ఉన్నారు, చాలా మర్యాదస్తులుగా ఉన్నారు. వాళ్ళు దగ్గరకు వచ్చి కన్నీటితో చెప్తున్నారు, అయ్యా మా అన్నకు ఎయిడ్స్ వచ్చిందండి, మేమిద్దరం బ్యాచిలర్స్ అండి, పరస్త్రీని ముట్టలేదు, కానీ మా అన్నయ్య మధ్య ఎవరో స్నేహితుల మాటిని ఒక్కసారే వెళ్ళాడండి ఒక వేష్య దగ్గరికి, ఎయిడ్స్ రోగం అని తెలిసిందండి. ఇప్పుడు మేము అవమానం భరించలేకపోతున్నాం, బతకలేకపోతున్నాం, చాలేకపోతున్నాం అని కన్నీటితో చెప్తున్నారు. ఈ రాత్రి సమయంలో ఇక్కడున్న యవనస్తుల్ని ప్రభు నామంలో హెచ్చరిస్తున్నాను, ఈ లైంగిక పాపాలకు చోటు ఇవ్వకండి, పరపురుషులతో పరస్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకోకండి, వాళ్ళ బాహ్య సంబంధమైన అందాన్ని చూసి మోసపోకండి, వారి తీయటి మాటలు విని నష్టపోకండి, మీ జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోనండి. వివాహం అనేది, సెక్స్ అనేది పవిత్రమైనదే, కానీ అది భార్యాభర్తల బంధము మధ్య ఉండవలసిందే, కానీ పరస్త్రీతో పరపురుషులతో జరిగించేది కాదు. అందుకే సొంత భార్య ఉండవలను, సొంత భర్త ఉండవలనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అనేక మంది యవ్వన బిడ్డలు వివాహమునకు ముందే జారత్వం అనే పాపంలో పడిపోతున్నారు. జారత్వం అంటే వివాహానికి ముందు చేసే లైంగిక సంపర్గం. వ్యభిచారం అంటే వివాహమైన తరువాత భార్యాభర్తల బంధమునకు బయట చేసేటువంటి అక్రమమైన లైంగిక సంబంధం. జారులను, వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చక మానడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అల్పకాల పాపభోగానికి, తాత్కాలికమైన సంతోషానికి చోటిచ్చి పవిత్రమైన నీ జీవితాన్ని, నీ యవనాన్ని, నీ కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నావా? అనేక మంది దినాన్ని అటువంటి కార్యాలకు చోటిచ్చి భయంకరమైన రోగాలకు బానిసలై జీవితకాలం అంతా దుఃఖిస్తూ ఉన్నారు, జీవితంలో సర్వస్వాన్ని పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఉన్నారు. అయితే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, ఈ రోజున ఎంతోమంది ఎయిడ్స్ రోగిగ్రస్తులు వారి తప్పు కొరకు పశ్చాత్తాపడి కన్నీరు గార్చి వారి పాపములు ఒప్పుకున్నప్పుడు, వారు ప్రభువును నమ్ముకున్నప్పుడు, వాళ్ళు మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళినప్పుడు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేసినప్పుడు, వాళ్ళు పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నప్పుడు, వాళ్ళు మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్లడ్లో ఎటువంటి దోషం లేదని డాక్టర్లు సెలవిస్తున్నారు. ఒక మనిషికి ఎయిడ్స్ రోగం వచ్చిందంటే అది అతని జీవితాన్ని కృంగదీస్తుంది. ఆ రోజుల్లో కుష్టు రోగం వచ్చిందంటే అతను మానసికంగా కృంగిపోతాడు, ఊరు బయటకు వెళ్ళిపోవాల్సిందే, అందరూ చులకనగా ఎంచుతారు. అంత భయంకరమైన రోగంతో ఉన్నాడు ఈ సైన్యాధిపతి. ఈ రోజున ఒకడు కాదు, చదువుకున్న వాళ్ళు, పల్లెటూరులో ఉన్నవాళ్ళు, ఏమంటే ఎక్కడో ఆఫ్రికా అరణ్యాల్లో ఒక పురుషుడు కోతితో సంపర్కం చేయటం వల్ల ఈ క్రిములు పుట్టాయి, జంతు స్ఖలనము కూడదు అని ఏ రోజో లివియా కాండంలో ప్రభువు రాసిపెట్టాడు. వాక్యానికి విరుద్ధంగా మానవుడు తన శరీరాన్ని నాశనం చేసుకుంటున్నప్పుడు వచ్చిన శాపం ఇది, శాపకరమైన వ్యాధిది. అది అక్కడక్కడక్కడక్కడక్కడ విస్తరించి పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు చేయు పాపముతో పెరిగి సంపర్గము ద్వారా అనేక దేశాలలో, వెస్ట్రన్ కంట్రీస్లో అనేకమైన భార్యలు భర్తలు రకరకాలతో పురుషులతో లైంగిక సంపర్గం పెట్టుకున్న వారి ద్వారా విస్తరించింది. ఒకప్పుడు ఇతర దేశాల్లో మాత్రమే ఉండేది, ఈ రోజున అది మన భారతదేశంలో కూడా ముంబాయి లాంటి సిటీల్లో ఉండేది. కానీ ఇప్పుడు మన ఊరుల్లో, మన పల్లెటూరుల్లో ఈ పాపానికి చోటిచ్చిన వారు వ్యాధిగ్రస్తులైపోతున్నారు. ఈ శరీర ఇచ్చలనివ్వండి యవ్వనస్తులకు వచ్చేయనుకుంటున్నారు కొంతమంది. యవ్వన కాలంలో అవి నిజంగానే ఎక్కువ ఉంటాయి, కానీ యవ్వన కాలంలో నీవు యవ్వనేచ్ఛలను జయించకపోతే నీకు పెళ్ళైన తర్వాత కూడా అందులో జయం లేదు. మన దేశంలోనే వాళ్ళు, వీడు అడ్డతిరుగుడు తిరుగుతున్నాడరా, వీడు మెడకు గుదిబండ కట్టేయండిరా అనేవాడు, అంటే ఓ భార్యను పెళ్లి చేసేస్తే తిరగకుండా ఉంటాడని. ఏంటంటే ఎద్దులకు గుదులు మెడలో రా కర్ర కడతారు తెలుసు కదా, పరిగెత్తకుండా టపటప కొట్టుకోవడానికి. అందుకోసం పెళ్లి చేసేస్తే వీడు దారిలోకి వస్తాడని పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఒక వ్యక్తి మారకుండా పెళ్లి చేయటం వల్ల పెళ్ళైన తర్వాత కూడా పరస్త్రీలతో సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఎంతరో ఉన్నారు. వృద్ధాప్యంలో కూడా చాలామంది వృద్ధులు వచ్చి నా దగ్గర అడుగుతుంటారు, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. ఏం కోసం అండి? నాకు వ్యభిచారపు ఆలోచనలు వస్తున్నాయండి. ఎంతయ్యా మీ వయసు? 70 ఏళ్ళండి, 60 ఏళ్ళండి. వ్యభిచారపు తలంపుల మీద నాకు జయం లేదు. అవును, సంసోను యవ్వనస్తుడు శరీర ఇచ్చలకు లోనయ్యాడు, సొలొమోను
వృద్ధుడైపోయాడు. వృద్ధాప్యంలో అన్య స్త్రీలతో సంబంధం పెట్టుకొని దారిపోయాడు. దావీదు వివాహితుడు, భక్తుడు, కానీ దావీదు వ్యభిచారానికి లోబడిపోయాడు. ఒక వయసు కాదు, ఒక సమయం కాదు, ఈ ఇచ్చలకు చోటిచ్చినప్పుడు ఎప్పుడైనా సాతాను మనల్ని లొంగదీయడానికి ప్రయత్నిస్తాడు. అందుకే నీ దేహాన్ని దేవాలయంగా కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన శరీరము వేషలకు ఇవ్వడానికి కాదు, కానీ దేవునికి అర్పించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందరో ఈ దినాన చెప్పుకోలేని వ్యాధులతో ఉన్నారు, చెప్పుకోలేని బాధలతో ఉన్నారు, మనసు విప్పి అందరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన స్థితిని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, మోసపోయిన వారు, నష్టపోయిన వారు, అనేక విధములుగా లైంగిక వేధింపులకు గురైపోయిన వారు లోపల లోపటే కుమిలిపోతూ ఉన్నారు. బయటికి మాత్రం టీచర్ గారు, బయటికి మాత్రం లాయర్ గారు, బయటికి మాత్రం డాక్టర్ గారు, బయటికి మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్, బయటికి మాత్రం ఎంఎస్సీ బీటెక్ ఎంటెక్, బయటికి మాత్రం ఫలానా వారి బిడ్డలు, ఫలానా కుటుంబం గొప్పవాళ్ళు అని చెప్పబడుతున్నారు. ఈ నయమాను పరిస్థితి ఎలాగో ఉంది. అందరి ముందు సైన్యాధిపతి నయమాను వస్తున్నాడంటే అందరూ అడిగిపోయేవాళ్ళు. ఒకవేళ నేను అనుకుంటాను ఆ కుష్ఠరోగాన్ని ఈ కిరీటం పెట్టి, కవచం పెట్టి, గ్లౌజ్ వేసి మూసేశాడు అనుకుంటా, కానీ ఇంటికి వెళ్ళినప్పుడు నిజ స్వరూపం బయటపడద్ది కదా. ఇంటికి వెళ్ళినంటే తీసేసేటప్పటికీ ఆ ఇంట్లో ఒక పనిపిల్ల ఉందంట. ఆ అమ్మాయి ఇస్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ పట్టుకొని తీసుకొచ్చుకున్నారు. ఎందుకంటే ఇస్రాయేల్ బలి చురుకైన వాళ్ళు, వాళ్ళు ఏం పని చేసినా కూడా భలే చురుగ్గా చేస్తారు. వాళ్ళు చాలా ఆశీర్వదించబడిన జనం కదా. అందుకని అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఆ సైన్యాధిపతి వాళ్ళ భార్య దగ్గర అంట్లు తోవడానికి, పనులు చేయడానికి ఆ అమ్మాయిని వంటగదిలో హెల్ప్కి పెట్టుకుంది. ఈ నాయమాన్ ఒకరోజు ఇంటికి వచ్చి తీసేటప్పటికీ ఈ అమ్మాయి చూసింది, పనిపిల్ల ఇంట్లో ఉంటే చూస్తుంది కదా, పనిపిల్లలకి అందరు తెలుసు కదా, పనిచేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళ సంగతులన్నీ బాగా తెలుసు కదా. బయటికి వెళ్తే అయ్యగారు పోసు, ఇంటికి వెళ్తే అమ్మగారికి దండం, పైన పఠారం లోన లొఠారం, లోపల జీవితం అంతా ఇంట్లో ఉన్నోళ్ళు. ఈ పనిపిల్ల చూసింది, ఏంటి మా అయ్యగారికి అవ్వా, ఇదేంటి అయ్యగారు బయటకు వెళ్తే గుర్రం ఎక్కితే డమ్ 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 అంటాడు, ఇదేంట్రా లోపలికి వస్తే అయ్యయ్యో చేతులు లేవే ఈయనకి, అయ్యయ్యో ముక్కు లేదే, అయ్యయ్యో ప్లాస్టిక్ ముక్కు పెట్టుకున్నాడు, అయ్యయ్యో ఆయన, అయ్యో మా అయ్యగారు కుష్ఠరోగమా అని చూసి ఆ అమ్మాయి ఏమందా తెలుసా, అమ్మగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారి దగ్గరికి వెళ్తానికి భయం, అమ్మగారి దగ్గరికి, అమ్మా అయ్యగారు కనుక మా దేశంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడమ్మా, అక్కడ కనుక వెళ్తే ఆయన బాగైపోతాడమ్మా అని ఒక చిన్న సాక్ష్యం చెప్పింది. పనిపిల్లలుగా ఉన్నవాళ్ళు, చిన్న ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు గొప్ప సేవ చేయొచ్చు అండి. మీకు తెలుసా, ధనవంతుల దగ్గర ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఒక ప్యూన్గా, ఒక క్లర్క్గా, ఒక అసిస్టెంట్గా, ఒక నర్సుగా, ఒక హెల్పర్గా, ఒక పనివాడిగా ఉన్నవాళ్ళు గొప్ప పని చేయొచ్చేసి ప్రభు కోసం. ఎప్పుడు అనుకోవద్దు నన్ను ఎందుకు పన్నోడుగా చేశాడు, ఆయన ఎందుకు మేనేజర్గా చేశాడు అనొద్దండి. ఆ మేనేజర్ కంటే నువ్వే మేలు, ఎందుకంటే నువ్వు ఏసయ్యని కలిగిన వ్యక్తివి. ఈ అమ్మాయి ఇక్కడక్కడ పనులు చేస్తుంది, ఇంట్లో నమ్మకంగా ఉంది, డబ్బులు అక్కడ పడేస్తే అమ్మా డబ్బులు పడేసుకున్నారని ఇస్తుంది, బంగారం కొడిస్తే అమ్మా బంగారం పడేసావు అమ్మా తీసుకొచ్చేస్తుంది. ఆ అమ్మాయిని చూసినప్పుడు ఏంటమ్మా నీకు దొంగబుద్ధి లేదా, మా ఏసయ్య నాకు దొంగబుద్ధి నేర్పించలేదు, మా ఏసయ్య సత్యవంతుడు, నేను అబద్ధములు ఆడను, నేను మోసం చేయను, నేను ధనాశ లేదు, నేను ఏసయ్యను నమ్ముకున్నాను, నా బిడ్డ సాక్ష్యం చెప్తుంది కాబట్టి. ఓ పనిపిల్ల చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఒక సైన్యాధిపతి మూటాముళ్ళ కట్టుకొని ఇంకో దేశం వెళ్తాడో చెప్పండి. ఆ అమ్మాయి అంత నమ్మకంగా ఉంది కాబట్టి ఆ అమ్మాయి చెప్పిన సాక్ష్యం లేక ఆ అమ్మాయి చెప్పిన సలహా లోబడ్డాడు. చూడండి, మనలో చాలామంది చాలా చోట్ల పనిచేస్తున్నాం. మీరు పనిచేసే స్థలాల్లో చాలామంది బాధల్లో ఉన్నారు, తాగుబోతులకు ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, సమాధానం లేని వారిగా ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడైనా మీ ఏసయ్యని గురించి సాక్ష్యం ఇచ్చారా? మిమ్మల్నేనండి అడిగేది నేను, అసలు యేసుప్రభువుని నేను నమ్ముకున్నాను, నేను ఏసయ్య బిడ్డను అన్న వాళ్ళు అల్లెలూయా చెప్పండి. నేను ఏసయ్యని గురించి సాక్ష్యం ఇచ్చానన్న వాళ్ళు అల్లెలూయా చెప్పండి. నీవు చెప్పిన ఒక చిన్న మాట, ఒకవేళ ఇలాంటి మీటింగ్ తీసుకొస్తే మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఒక్కసారి మీటింగ్కి రండి, ఒక్కసారి ఏసఐ గురించి విని వెళ్ళండి, ఒక్కసారి టీవీ ప్రోగ్రాం చూడండి, కలవర దర్శనం కార్యక్రమం అని వినిపించండి. ఎప్పుడైనా వినిపిస్తున్నారా, వినిపిస్తున్నారా? మొన్న ఒక సహోదరు చెప్పింది, మా ఆయన నన్ను కలవర దర్శనం కార్యక్రమం చూడనిచ్చేవాడు కాదండి, నేనే ప్రార్థన చేసుకొని ముందు దొంగచాటకు చూసేదాన్నండి,
अब रोज ना पुटन रोजे नीकेम का ना कलर दर्शन कार्यक्रम चूसक वाक्य विना सर डबल मिगलना चीर कोई पाप चूस पोर लेना चूसको ना चूंत मल्ल मैं रोजी नीकेम का मेर चूँ कलवर दर्शन अना सर ले चूता रोज अखरों चूस्ना चूसाड़ी बाबना बनाडी अड्डी नैन ला दर कुर्चे आये एनकाल अट्ठा अपड़पू अलग इन दूसरा इपू मारा इधर मेदर वा इधर वी कड़ा भले सतोषमें नी भर्त मार्च को वाक्य विपजे वाक्य विंटे देवड़ पटा नुते ने एवड देवनी माटलु हृदयानी कदलीस्ताई देवनी सेवकुड़ दग्गरिकि वेल्लु देवनी वाक्यं प्रकटिंचे दग्गरिकि वेल्लु आ अम्मायि चेप्पिन साक्ष्यं द्वारा ई राजुगारु रथं तीसुकोनी सैनिकुलनु तीसुकोनी 20 मणुगुल वेंडि 120,000 रूपायल बंगारं 10 दुस्तुलु इंपोर्टेड विलुवैन दुस्तुलु तीसुकोनी परिवारान्नि तीसुकोनी राजुगारि दग्गर ई सिरिया राजुगारि दग्गर नुंडि इस्रायेल राजुगारि दग्गरिकि ఒక రికమెండేషన్ లెటర్ తీసుకోనీ ना श्री 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 इस्राएल राजु की सिरिया राजु रायनदेमन महापराक्रमशालुड़ मा सैन्याधिपति ब्राकेट कुष्ठरोगी को पंपचुना वैंने अतनी कुष्ठरोग बागे तिगी पंपवलन आज पंपी चप्पन मट की एंत याशन चूँ रियाशन चूँ कार्य जो चूँ पाप ने टक 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 गुर्रेसको सैन्याधिपति गारे एस्काट अन्ट मुन परवर तो वेला परवर बैबल्ल अंदर तो वेली ने इस्राएल दिल्ली इस्राएल राजुगारी पत्रे आये चुकोनी वस्त्र चिपेकोनी इधर गोड़वरा नाइना कुष्ठरोगा मार्चा नैने देवना एदो वंकपे सिरियाराजु मीदक युद्धा की रावटा की इलांट लिटिगेशन आनी मदलपेटा राजुगार असले सिरिया की इस्राएल की पड़द दावीदु राज्यों इस्राएल राज्यानी सिरिया वालू पन्नु कट्टेवा का दावीदु तरवा वालू पतनमें राज्यों वील इंडिपेंडेंट वीलू माटमाट की इस्राएल दंडे मोदीपेटर वीलिदर की शत्रुत्व आ शत्रुत्वा बटी भयपड़पोना सिरियाराजु की इस्राएल राजु आट प्रवक्त यलीशा को తెలిసింది రాజుగారు ఏడ్చాడు అని తెలిసింది బల ఏడ్చాడు అనలేదు నీ ఏడుపు నువ్వేడు నన్నేం చేయమంటావు అనలేదు ఆయన ప్రవక్త ఏడ్చే వాళ్ళ కళ్ళు తుడిచేవాడు ఏడవని వాళ్ళని ఏడిపించేవాడు ఏడ్చే వాళ్ళని ఓదార్చేవాడు ఏడవని వాళ్ళని ఏడిపించేవాడు ఈ సభల్లో జరగాలండి ఎవరైనా ఏడుస్తుంటే వాళ్ళ పాపాల కోసం మీకు ఆదరణ ఎవరైనా గుండ రాళ్ళు చేసుకొని నువ్వేండయ్య మాకు చెప్పేదే అని ప్రార్థనలో నోరు దరపకుండా ఉన్నాళ్ళు నాయనా నేను పాపినయ్యా క్షమించు అని గుండె పగల అది పరిశుద్ధాత్ముడు చేసే కార్యం రాజుగారు ఏడుస్తావు ఎందుకయ్యా ఏంటయ్యా మనం ఎవరమయ్యా మనం ఇశ్రాయేలులమయ్యా నువ్వు ఎవరు రాజువయ్యా ఇశ్రాయేలుల రాజు దేవుడు ఏర్పరిచిన రాజ్యాంగమయ్యా మంది రాజ్యవస్ జనులమయ్యా మనం మన దేశంలో ప్రవక్త ఉన్నాడని తెలుసుకున్నట్లుగా ఆ యొక్క సైన్యాధిపతిని నా దగ్గరికి పంపించు అని కౌరు పెట్టాడండి అమ్మయ్యా ఎవరో వచ్చి గుస్సగుస్స చెప్పారు రాజుగారు ఎలీషా గారు చెప్పారండి పంపించమని అమ్మయ్యా అలాగో మళ్ళీంతలోకి ఏడు మానేశాడు ఆయన అలాగే నీ కుష్ఠరోగం నుంచి బాగవ్వాలి అంతే కదా ओके ఎలీషా గారు ఉన్నారు వెళ్ళవయ్యా నా దగ్గరికి వస్తే ఏం చేస్తావు నేను రాజునయ్యా మరి ఇప్పుడు దాకా ఏడ్చాడు కదయ్యా ఇప్పుడు దాకా ఏడ్చినోడికి సేవకుని మాటలు వినేటప్పటికి దేవుని మాటలు వినేటప్పటికి ఎంత శక్తి వచ్చిందో చూడండి అంతే తిప్పండి రథాలు టక 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 తిరుగుతున్నాయి రాజవీధులన్నీ తిరిగి మూలలకు వెళ్ళి సందుల్లోకి వెళ్ళి సందుల్లోకి వెళ్ళి ఒక చిన్న గుడిసె దగ్గరికి వచ్చి ఆగింది బండి ఎలీషా గారు ఎక్కడ ఉన్నాడు రాజభవనంలో లేడు ఎలీషా ఓ చిన్న గృహంలో ఉన్నాడు గుడిసో పెంకుటిల్లో మనకు తెలియదు కానీ ఓ చిన్న ఇంట్లో ఉన్నాడు రథం మీద కూర్చున్నాడు మహాపరాక్రమశాలుడైన నయమాను బ్రాకెట్లో కుష్ఠరోగి వచ్చాడని చెప్పవయ్యా పనోడు వెళ్ళాడు లోపలికి వెళ్ళాడు ఎలీషా గారి దగ్గర అయ్యా చెప్పాడు ఇదంతా డైలాగ్ సేమ్ డైలాగ్ ఎలీషా గారు ప్రార్థనలో ఉన్నాడు అలాగా సైన్యాధిపతి గారు వచ్చారా
అని ముందుకు రాలేదు ఆయన ఏమి. అలాగా వెళ్ళి యోర్ధాను నదిలో 7 సార్లు మునగమనయ ఆయన కుష్ఠరోగం పోద్దన్నాడు. మళ్ళీ పనోడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్, యోర్ధాను నదిలో 7 సార్లు మునగమన్నారు సార్ అయ్యగారు. చూడండి, వచ్చింది కుష్ఠరోగికి కోపం. కుష్ఠరోగి కూడా కోపమే. మరి ఏంటనుకున్నారు? ధనవంతుడికి కోపం వస్తే వేరే సంగతి, పేదోడికి కూడా కోపమే. ఏమంటే అధికారం ఉన్నోడు కోపం వస్తే సరే, అధికారం లేనోడికి కోపమే. కోపం పాపం అండి, అది ఒక పాప స్వభావం. మన దేశంలో కులగర్వం, ధనగర్వం, బలగర్వం, సౌందర్య గర్వం, బో ఎన్ని రకాల గర్వాలు బ్రాకెట్లో పెట్టుకుంటే వరుసన అన్ని గర్వాలకు చివరేంటంటే ఏమీ లేదని గర్వం. ఏం గర్వం అది? ఏమీ లేదని గర్వం. కొంతమంది గర్వం అండి, చాలా గర్వం. గర్వము నాశనానికి ముందు నడుస్తుందట. గర్విష్ఠులు దేవుడు దూరం నుండి చూస్తారంట. ప్రపంచంలో పుట్టిన మొదటి పాపమే గర్వం, అహంకారం. పరలోకంలోనే పుట్టింది అది. దేవునితో కూడా ఉండాలని తను తాను హెచ్చించుకున్నాడు సాతానుడు. గర్విష్ఠై మూలక తోసివేయబడ్డాడు. అదే అహంకారం సాతాను సంబంధులు కలిగి ఉంటాడు. నేను ఇంత పెద్ద సైన్యాధిపతిని ఇంత దూరం ప్రయాణం చేసి వస్తే ఆఫ్టర్ ఆల్ ఎలీషా ప్రవక్త ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న ఇంట్లో ఉన్నాడు, బయటికి రాకుండా మర్యాద ఇవ్వకుండా నమస్కారం చేయకుండా పోయి నీళ్ళల్లో మునగమంటాడా అని కోపం వచ్చేసిందట. రౌద్రుడై ఉంది బైబిల్లో. ఒట్టి కోపం కూడా కాదు, కోపగించి కాదు, ఏమందట రౌద్రుడు అన్నాడు, గించుకున్నాడు అంటే అంతే. ఎందుకంటే యోర్ధాన్ నది చాలా చిన్నదండి. మనం యెరూషలేము వెళ్ళినప్పుడు చూసాం, యోర్ధాన్ నది అంటే పెద్ద, మన గోదావరి నది అంత ఉండదు, సన్నగానే ఉంటుంది అది. ఆ నీళ్లు కూడా లోతు కూడా ఎక్కువ ఉండదు, మురికి మురికి ఉంటాయి నీళ్ళు. ఆ నీళ్ళల్లో మునిగితే నాకు ఉష్ణోగం ఎట్ట పోతారని ఆయన. మా దేశంలో నైను నది ఉంది, పెద్ద పెద్ద నదులు ఉన్నాయి, గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, ప్రపంచంలో చాలా నదులు ఉన్నాయి. నేను అక్కడెక్కడైనా మునుగుతాను కదా, నువ్వు చెప్పి ఈ నదిలో నేనెందుకు మునగాలి అని కోపగించుకున్నాడు. దేవుని మాటకు లోబడకుండా దేవుని ఆశీర్వాదాలు పొందలేమండి. విధేయత లేకుండా దేవుని దీవెనలు పొందలేము. కొన్నిసార్లు దేవుడు చెప్పే మాటలు మనకు అర్థం కావు, కానీ దేవుడు చెప్పినట్టు చేస్తే గొప్ప కార్యాలు చూస్తాం. ప్రతి ఒక్కరూ ఈ రాత్రి దేవుని శక్తిని అనుభవిద్దాం. దయచేసి స్థలాలు వంచండి, ప్రార్థించుకోబోతున్నాం. ప్రభువు ఒక అద్భుతం మీకు చేయబోతున్నాడు. అది ఎయిడ్స్ రోగమైనా, అది కోపమైనా, అది ధనాశైనా, అది అహంకారమైనా, అది నిరుద్యోగమైనా, అది గర్భఫలము లేని స్థితి అయినా, అది అసమాధానమైనా, అది ఎటువంటి ఒత్తిడైనా, ఈ రాత్రి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను దీవించాలని ఆశిస్తున్నాడు. ఒక్క మాట మీరు నోరు తెరిచి, ప్రభువా, ఇది నా బాధ, ఇది నా అవసరత, ఇది నా వ్యాధి అని మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ నిజ స్థితిని ప్రభు దగ్గర చెప్పండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు, అద్భుతాలను చేసే యేసయ్య మన మధ్య ఉన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదని చెప్పిన ప్రభు, సర్వాధికారిని నేనే అని చెప్పిన ప్రభు, ఆదియు అంతము నేనే అని చెప్పిన దేవుడు, మృతుడైతిని గాని ఇదిగో జీవించుచున్నాను అన్న ప్రభువు మన మధ్య ఈ రాత్రి సంచరిస్తున్నాడు. నీ బాధ ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, ఎవరికి చెప్పుకోలేని దాచుకున్న పాపమైనా బయటపెట్టు యేసయ్య సన్నిధిలో ఈ రాత్రి స్వస్థత పొందుతావు, విడుదల పొందుతావు. మందులకు, డాక్టర్లకు, వైద్యులకు, అధికారులకు, కోర్టులకు ఎవరికీ సాధ్యం కాని పనులు యేసయ్య నీ కొరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్య ఏదో, నీ బాధ ఏదో యేసయ్యతో చెప్పు. యవనుడా, నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో సరిచేసుకో. జారత్వానికి చోటిచ్చావా? యవనేచ్ఛలకు లోనైపోతున్నావా? అనవసరమైన స్నేహాలు చేస్తున్నావా? సహోదరి, నీ హృదయాన్ని సరిచేసుకో. దేవుని పరిశుద్ధ సన్నిధిలో దుష్టతలంపులు కలిగి ఉన్నావా? దూరాలోచనలు కలిగి ఉన్నావా? నష్టపోతావు, ఒప్పుకో, దీవించబడతావు,
చెప్పుకో దేవునికి విడిపించబడతావు. నిన్ను క్షమించే యేసయ్య, నిన్ను నూతనపరిచే యేసయ్య నీ ముందే ఉన్నాడు, నీ దగ్గరే ఉన్నాడు, నీ పట్ల అద్భుతాన్ని చేయాలని ఆశిస్తున్నాడు. యేసుతో జీవితం ఎంతో మధురమైనది. యేసులేని జీవితం ఎడారి లాంటిది. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఇది నా బాధయ్యా, ఇది నా సమస్యయ్యా, నాకు సహాయం చేయేసయ్యా, నేను ఇక్కడి నుంచి రక్షించబడి వెళ్ళాలి, పసిబిడ్డ హృదయం పొంది వెళ్ళాలి, స్వస్థత పొంది వెళ్ళాలి. నీవే నిజమైన దేవుడు అని, నీవు తప్ప వేరే దేవుడు లేడని ఒప్పుకొని వెళ్ళాలయ్యా, నాకు సహాయం చేయి అన్నవారు దయచేసి మీ కుడి చేతి చూపించండి. ప్రార్థన చేసి కూటాన్ని ముగించుకోబోతున్నాం. ప్రభువా, ఈ రాత్రి సమయంలో ఈ సమూహాన్ని ఒక్కసారి చూడు నాయన. స్వస్థత పొందాలని వచ్చారయ్యా, విడుదల పొందాలని వచ్చారయ్యా, సమాధానం కావాలని వచ్చారయ్యా, క్షమించబడాలని వచ్చారయ్యా. ఎవ్వరూ వట్టినే పోకుండా ప్రతి ఒక్కరూ ఈ రాత్రి నీ ఆత్మచేత దర్శించబడటానికి, పాపపు కుష్ఠుతో వచ్చిన వారు పసిబిడ్డ హృదయము పొంది వెళ్ళడానికి సహాయం చేయయ్యా. త్రాగుడుకు బానిసలుగా ఉండి విడుదల పొందలేని పరిస్థితుల్లో ఉన్నవారు నూతన హృదయాన్ని పొంది వెళ్ళడానికి నీ ఆత్మతో అభిషేకించయ్యా. ఎయిడ్స్ రోగంతో వచ్చారయ్యా, చెప్పుకోలేని పరిస్థితుల్లో నా బ్రతికింతేనా, ఈ అవమానాలు ఈ నిందలు భరించాల్సిందేనా, నాకు క్షమాపణ లేదా, నాకు రోగానికి నివారణ లేదా అని కొందరు కుమిలిపోతున్నారయ్యా. కొందరు వచ్చి చెప్పుకోగలిగారు, కొందరు చెప్పుకోలేకపోతున్నారు. నీ సన్నిధిలో వారు ఒప్పుకుంటుండగా ఇప్పుడే పాడైపోయిన వారి రక్తములో నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి క్రీస్తు రక్తము ద్వారా వచ్చే స్వస్థతను కలిగజేయి నాయన. మరల వాళ్ళు చెకప్పుకు వెళ్ళినప్పుడు నా యేసయ్య నన్ను స్వస్థపరిచాడని అటువంటి వారు నీ సాక్షులవుటకు సహాయము చేయి తండ్రి. ఎవరిలో ఉన్నవారెవ్వరూ నరకానికి వెళ్ళొద్దయ్యా, గెహాజీ మార్గంలో పోనివద్దయ్యా, సత్యాన్ని వెంబడించి సర్వశక్తిని వెంబడించి పరలోక రాజ్య వారసులవుటకు సహాయం చేయ్యా. నీ చిత్తమైతే, నీ రాకడాలుషమైతే ఈ భూమి మీద మరల మరల మేము కలుసుకోవడానికి అవకాశాలు దయచేయము. లేని ఎడల నీ రాజ్యములు మరల మేమందరం యుగములు తరతరములు నిన్ను ఆరాధించబోతున్నామన్న నిరీక్షణతో ముందుకు సాగుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, లేచి నిలబడి ప్రభువుకు సమర్పించుకున్న మీకును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పటికప్పుడు మీ ప్రార్థన అవసరతల భారాలు తెలియజేస్తుండండి. ప్రభు సందులో మీ నిమిత్తమే విజ్ఞాపన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మోకరించి ప్రార్థించండి, తప్పక ప్రభు జవాబిస్తాడు. ప్రభుచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.